पल्नाडु जिल्ला गौड़ संघं कार्तीक वन समाराधन महोत्सव गौड़ नूतन कार्यवर्ग प्रमाण स्वीकार महोत्सव राजुपाले मंडलं देवरंपाडु कोंडा श्री वेंकटेश्वर स्वामी देवस्थानं आवरणलो घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा गुरुजाल शासन सभ्युलु कासु महेश रेड्डी, विशिष्ट अतिथुलुगा राष्ट्र बीसी संघं अध्यक्षुलु केसना शंकर्रा, राष्ट्र गौड़ संघ अध्यक्षुलु सलुमोलु अशोक कुमार, माजी कल्लुगीत कार्मिक संघं कॉर्पोरेशन चेयरमैन తాతా జయప్రకాష్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాల వాళ్ళు కార్తీక వన సమారాధన కార్యక్రమాలు జరుపుకోవటం సంతోషంగా ఉందని, గతంలో కార్తీక వన సమారాధనకు ఇంత ప్రాధాన్యత ఉండేది కాదని, ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండటం వల్ల అందరూ కలిసికట్టుగా ఒకే చోట నివసించే వాళ్ళని గుర్తు చేశారు। సీఎం జగన్ మోహన్ రెడ్డి గీత కార్మికుడు చనిపోతే 5 లక్షల నుండి 10 లక్షలకు పరిహారం పెంచడం జరిగిందని, ఇది కుటుంబానికి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో పోచిమల్ల కొండలు, ఎడబల్లి కొండలు, ఎరగాని వెంకట్ గౌడ్, వీరంకి రంగారావు గౌడ్, రేఖా సుధాకర్ గౌడ్, గాలిజ్ఞాన ప్రకాష్ రావు, తిరుపతిరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। ఈ గౌడ కార్తీక వన సమారాధనకి విచ్చేసిన గౌడ సోదరి సోదరీమణులందరికీ ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు। మరి కరోనా అనే మహమ్మారి ప్రపంచంలో అతి తక్కువ గెలిపోయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వారి వారి కార్తీక సమారాధన పెట్టుకోవటం, ఇలా కలుసుకోవటం, ఎందుకంటే గతంలో ఇంత ప్రాముఖ్యత ఉండేది కాదు కార్తీక వన సమారాధనకి। ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, తల్లి తండ్రి, పిల్లలు, మనవళ్ళు, ఒక్కొక్కరికి 4-5 పిల్లలు, మళ్ళీ ఆ 4-5 10-15 మంది మనవళ్ళతో ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి। కానీ ఈరోజు మీరు చూస్తే కనీసం పిల్లలతో కలిసి ఉండలేని పరిస్థితి, చదువు సంతల కొరకు పిల్లలు వేరే చదువుకోవాలి, లేదు ఉద్యోగాల రీత్యా ఇంకా మంచి సమాజం కొరకు కులాల మతాల రహితంగా మనిషి మనిషిని ప్రేమించి ముందుకు పోయే సమాజం కొరకు ఇవన్నీ కూడా ఉపయోగపడగలిగితే, మంచి పనులు చేయగలిగితే మరి ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది। ఏది ఏమైనా ఈరోజు ఈ కార్తీక వన సమారాధనలో మరి నన్ను పిలిచి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీకు మన ప్రాంతంలో కానీ మన నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నారంటే తప్పకుండా కాసు మహేష్ రెడ్డి ఎలవేళలా మీకు అందుబాటులో ఉంటాడు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। పిల్ల బిడ్డలతో బాగా బ్రతకాలనే కాదు, సాటి మనిషి నుంచి కూడా గౌరవం సంపాదించుకోవాలనే ఒక తపనతో మనిషి బతుకుతుంటాడు। మరి ఇటువంటి చట్టాలన్నీ రూపుదిద్దుకోవటం ఈరోజు మీరు చూస్తున్నారు, పెద్దలు చెప్పారు ఇందాక మా కులానికి మెయిన్ మరి వృత్తి గీత కార్మికులు, మరి తాడి చెట్టు ఎక్కటం దించటం సామాన్యమైన విషయం కాదు, ఈరోజు మీరు చూస్తే అది కూడా తగ్గిపోతుందని పెద్దలు చెప్తున్నారు। కారణం చదువు పెరిగిపోయింది, వ్యాపారాల్లో రాణిస్తున్నారు, బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తున్నారు, వృత్తిపరంగా కూడా మరి అవసరాలు తగ్గినాయి కాబట్టి ఈరోజు అనేక రంగాల్లో మరి గౌడ కులస్తులు ఈరోజు రాణిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఈ ప్రాంతానికి ఈ సమాజానికి సరే